గురుభ్యో గురుభ్యోన్నమా ప్రేక్షక మహాశయులకు నమస్కారములు మీ యొక్క ఉపేంద్ర దీక్షితులు నాస్తి మాతృ సమం దేవం పితృ సమో గురు తయో విద్యతి అయితే శ్రావణ మాసములో మనము పంచమి నాగుల పంచమిగా చెప్పుకోదగ్గ ఒక పండగ ఇది పూజా ఫలితాలని విశేషంగా ఇస్తుంది అయితే శ్రావణ మాసము శుద్ధ పంచమిని మనము నాగుల పంచమిగా పిలుచుకుంటాం ఈ నాగుల పంచమి లేదా గరుడ పంచమిగా ఎందుకు పిలుచుకుంటున్నాము అంటే ఈ శ్రావణ మాసము శుద్ధ పంచమి రోజున మనకు ఆ యొక్క పంచమి పూజ చేస్తూ ఉంటాం పుట్ట దగ్గరికి వెళ్ళి అందరు కూడా పుట్టలో పాలు పోస్తూ కావలసిన గోధుమ పిండితో తయారు చేసిన పాయస నైవేద్యాన్ని ఆ యొక్క పుట్ట దేవుళ్ళకు అంటే ఆ యొక్క సర్ప రాజులకు నివేదన చేస్తూ ఉంటాం అలాగే పాలు పోస్తూ ఉంటాం అయితే ఇది ఎందుకు శ్రావణ మాసంలో వచ్చింది ఆ శ్రావణ మాసంలో ఈ శుద్ధ పంచమిన నాగుల పంచమి చేస్తున్నాం చాలామంది తెలియకుండా చవితి నాడు నాగుల చవితి చేస్తూ ఉంటారు అయితే మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విశేషం ఏంటి అంటే కార్తీక మాసంలో వచ్చేది నాగుల చవితి కార్తీక మాసంలో వచ్చేది నాగుల చవితి శ్రావణ మాసంలో వచ్చేది నాగుల పంచమి అంటే నాగుల పంచమి అనొచ్చు గరుడ పంచమి అనొచ్చు అయితే మనకు అందరికీ ఎక్కువగా నాగులకు పాలు పోస్తుంటాం కాబట్టి అందరికీ అదే పేరు గుర్తుంటుంది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమి అది నాగుల పంచమి కార్తీక మాసంలో వచ్చేది నాగుల చవితి అది బాగా గుర్తుంచుకోవాలి అయితే ఈ శ్రావణ శుద్ధ పంచమి రోజున కష్యవ ప్రజాపతి అయినటువంటి ఆయన భార్యలు వినత కద్రువలకు గరత్మంతుడు నాగులు జన్మించారు ఈ యొక్క శ్రావణ శుద్ధ పంచమి రోజున ఆ రోజుననే గరుడ పంచమిగా లేదా నాగుల పంచమిగా మనం అందరం కూడా ఆ నాగులను పూజ చేస్తూ ఆ యొక్క నాగుల పంచమిగా పిలుచుకుంటున్నాం లేదా గౌడ పంచమి పిలుస్తుంటాం అయితే సనాతన యొక్క మన ఈ భారతీయ సంస్కృతిలో నాగపూజకి చాలా విశిష్టత ఉందన్నట్టు ఇది మనకు ఎన్నో తరాల నుంచి మనం ఈ పూజల్ని చూస్తూ ఉన్నాం మన పెద్దలు చేస్తున్నారు మనం కూడా వాళ్ళని అనుసరిస్తూ వస్తున్నాం అన్నట్టు అయితే సాక్షాత్తు పరమేశ్వరుండే ఈ నాగుల పంచమి గురించి మనకు స్కంద పురాణంలో తెలియజేసినాడట్టు చాలా విశేషంగా స్కంద పురాణాన్ని మనము అది చాలా పెద్ద కథ అయితే ఆ పురాణంలో పరమేశ్వరుడు చెప్పాడు ఈ నాగుల పంచమి రోజున ఆ యొక్క నాగల్ని పూజిస్తే మంచి ఫలితాలను పొందుతామని చెప్పేసి అంటే మనకు శుద్ధ పంచమి శ్రావణ శుద్ధ పంచమి అత్యంత విశిష్ట సంతరించుకున్నటువంటిది అత్యంత విశిష్టత సంతరించుకున్నది అంటే మనకు శ్రావణ మాసంలో శుద్ధ పంచమి రోజున విశేషమైన పండగ రోజు ఆ రోజున ఈ యొక్క నాగల పంచమికి కావలసినటువంటి ఆ పుట్టల్లో పాలు పోసి గోధుమ పండితో తయారు చేసిన పాయసాన్ని నివేదన చేసినట్లయితే మనకు సర్పదోషాలు నివారణమవుతాయి అంటే మనకు చాలామందికి ఈ యొక్క సర్పదోషం అనేది వంశపారంపర్య దోషంగా వస్తూ ఉంటుంది అన్నట్టు ఈ వంశపారంపర్య దోషము ఎలా పోతుందయ్యా అనంటే చేసుకునే పూజలను బట్టి కొన్ని కొన్ని కర్మలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క ఆదిశేషుడు చేసినటువంటి సేవకు శ్రీ మహావిష్ణువు ఎంతో ఆయన ఆదిశేషుడు శ్రీమన్నారాయణుడికి ఎంతో సేవ చేశాడు ఆ సేవలకు అతను చాలా అతను ఆదిశేషుడిపై నీవు చేసిన సేవ అమోఘమైనటువంటిది కావున నీకేమైనా వరం కావాలి నాకు కోరుకు అని చెప్పేసి తనకు తానుగా శ్రీ మహావిష్ణువు అడిగాడు ఆదిశేషుడిని అప్పుడు ఆదిశేషుడు చెప్పాడు అయ్యా మేము సమస్త మానవాళ్ళ చేత పూజింపబడేటట్టుగా ఏదైనా వరాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఆదిశేషుడు కోరుకున్నాడన్నట్టు అయితే ఈ ఆదిశేషుడు చేసిన సేవల్ని గుర్తుంచుకొని అతను చేసిన సేవలకు ముగ్ధుడై పరమ శ్రీమన్నారాయణుడు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మేరకు ఆ కాదిశేషుని ఆదిశేషుని సంతానటువంటి వంశమైనటువంటి ఈ సర్పాలకు అన్నింటికి కూడా ఈ యొక్క శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున కశ్యప ప్రజాపతి విద్రువ కద్రువులకు ఆ వినతా కద్రువులకు జన్మించినటువంటి ఆ సర్పాల రోజు కాబట్టి పుట్టిన అంటే గరుడు అదే రోజుకు జన్మించాడు వినతకు ఆ కద్రూలకు కూడా ఈ సర్పాలు జన్మించినాయి కాబట్టి ఈ